వెల్కమ్ టు మై ఛానల్ సుజీత్స్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు నా వెయిట్ లాస్ జర్నీ కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో నా జర్నీ షేర్ చేసామంటే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, అందులో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన ప్రెస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్గా నా వెయిట్ వచ్చి 75, నేను హైపోథైరాయిడ్, ప్రెసెంట్ నా వెయిట్ వచ్చి 53. ప్రీవియస్గా నేను 200 mcg మెడిసిన్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు 100 mcg మెడిసిన్ యూజ్ చేస్తున్నాను. సో ఇంతకు ముందుకి ఇప్పటికి నాకు చాలా డిఫరెన్స్ అనేది ఉంది, ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా. నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ మనం మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని. నెక్స్ట్ మనం చేయాల్సిన కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అదేంటంటే మన కిచెన్లో నుంచి షుగర్ అనేది తీసేయాలి. షుగర్ని తీసేసి ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కనుక షుగర్ ప్లేస్లో న్యాచురల్ బెల్లం అంటాం కదా జాగరి, ఆ బెల్లాన్ని రీప్లేస్ చేసుకోండి. బెల్లం క్వాంటిటీ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకుంటే బెటర్. మీకు స్వీట్నెస్కి ఆల్టర్నేటివ్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, తేనె యూజ్ చేయండి, రా హనీ యూజ్ చేసుకోండి, అది బెస్ట్. సెకండ్ థింగ్, మనం సాల్ట్ని రీప్లేస్ చేయాలి. సాల్ట్కి బదులు మీరు సైంధవ లవణ్ యూజ్ చేయండి. సైంధవ లవణ్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సైంధవ లవణ్ ఇన్ కేస్ మీకు అవైలబుల్ లేకపోతే కనుక గెడ్డల్ ఉప్పు అంటారు క్రిస్టల్ సాల్ట్, అదన్నీ యూజ్ చేయండి. దాని నెక్స్ట్ మైదా. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రతి ఫుడ్లో కూడా మైదా యూజ్ చేస్తున్నారు. సో మైదా మనం 1 cup ఆఫ్ మైదా ప్రోడక్ట్ ఏదైనా తిన్నామంటే ఆల్మోస్ట్ అది డైజెషన్ అవ్వడానికి, మన స్టమక్లో ఇంటర్నల్ డైజెషన్ అవ్వడానికి అది 1 week టైం పడుతుంది. సో మైదాని కంప్లీట్గా కట్ ఆఫ్ చేయండి. మైదాకి ప్లేస్లో ఆటా, గోధుమ పిండి రీప్లేస్ చేసుకోండి. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆయిల్స్. ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్గా బంద్ చేసేయండి, యూజ్ చేయదు అసలు ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్స్లో ఉన్నది కంప్లీట్గా, అది ఏ బ్రాండ్ అయినా సరే అందులో ఉన్నది 70% క్రూడ్ ఆయిల్ మిక్స్ అయి ఉంటుంది. సో అందుకని రిఫైన్డ్ ఆయిల్స్ స్విచ్ ఆఫ్ అయ్యి, గానుగు నూనె అంటాం కదా చక్కీ నూనెలు, చక్కీ ఆయిల్స్ దానికి స్విచ్ ఆన్ అవ్వండి. కంప్లీట్గా రిఫైన్డ్ ఆయిల్స్ని క్లోజ్ చేసి గానుగు నూనెకి షిఫ్ట్ అవ్వండి. ఇన్ కేసు మీకు గానుగు నూనె అనేది అవైలబుల్ లేదు అంటే కనుక ఘీ బటర్ మీ ఆప్షన్, అది ఏదైనా మంచిది ఘీ బటర్. సో అది యూజ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు ఘీ ఫ్యాట్ ఎక్కువ, బటర్ ఫ్యాట్ ఉంటుంది అని. ఘీ బటర్ ఫ్యాట్ కానీ అది చాలా గుడ్ ఫ్యాట్, అది మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్, అది అది మంచిది. ఈ ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే అది వాడడం వల్ల చాలా మంచిది. అండ్ నేను చెప్పాను నాకు మంత్లీ నాకు ఎంత ఆయిల్, నేను అన్ని ఐటమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని, నేను స్వీట్స్ కూడా తినేదాన్ని. నా స్వీట్స్ ఏంటంటే నేను అన్ని హోమ్ మేడ్ చేసుకునేదాన్ని. అండ్ వీక్లీ 2 times నేను నా ఫుడ్ ఐటమ్స్ స్వీట్ ఇంక్లూడ్ చేసుకునేదాన్ని, అది కూడా బెల్లంతో చేసుకునేదాన్ని. జాగరితో అవ్వలేదు అంటే కనుక తేనె యూజ్ చేసి చేసుకునేదాన్ని. అలా నేను రీప్లేస్ చేసుకున్నాను. అండ్ మీరు తినే ప్రతి ఫుడ్ హోమ్ ఫుడ్ అయ్యేలా చూసుకోండి. హోమ్ ఫుడ్ మంచిది, చాలా మంచిది. అండ్ ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది కూడా హోమ్ ఫుడ్. సెకండ్ థింగ్, మనం ఏదైతే ఆయిల్, అది ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ యూజ్ చేస్తున్నామో ఆ ఆయిల్ క్వాంటిటీ అనేది కంప్లీట్గా తగ్గించుకోవాలి. నేను మంత్లీ నాకు ఖర్చు అయ్యే ఆయిల్, ఇప్పటికీ కూడా నాకు మంత్లీ ఖర్చు అయ్యే ఆయిల్ 1/2 liter మాత్రమే. ఎందుకంటే నేను నా కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేసే ఆయిల్ క్వాంటిటీ 1/2 spoon. నేను ఇన్ కేస్ క్వాంటిటీ కనుక ఎక్కువ మందికి, అంటే ఎక్కువ మందికి ఉండదు, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చి 1/2 spoon రెగ్యులర్గా. అదే ఒకవేళ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నారు అంటే కనుక నేను అక్కడ యూజ్ చేసేది 1 spoon క్వాంటిటీ యూజ్ చేస్తాను. 1 spoon క్వాంటిటీ ఆయిల్ వచ్చి మినిమమ్ 6 to 7 members 7 members 8 members అలా ఎవరికైనా కుక్ చేస్తున్నానంటే అప్పుడు నేను 1 spoon యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను అలా చేసుకుంటాను. మనం వేసుకునే ఫుడ్లో సాల్ట్ అండ్ ఆయిల్ తగ్గింది అంటే మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అనేది అవుతారు. మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సాల్ట్ అండ్ ఆయిల్స్. ఈ రెండింటి వలన మనకు తెలియకుండానే చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది అవుతాము. సో అందుకని సాల్ట్స్ అనేది చాలా తక్కువ యూజ్ చేయండి, ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ యూజ్ చేయండి. వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సో వాటర్ తీసుకోవడం వలన ఎక్కువ యాక్టివ్ కూడా ఉంటారు. మీరు వర్కౌట్ చేయండి, ఏదో ఒక వర్కౌట్ మీ ఇష్టం, అంటే మీరు ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్, యోగా, స్ట్రెచెస్, ఏదైనా సరే మీ ఆప్షన్. అది వాకింగ్ కన్నా ఎక్సర్సైజ్ చేయడం చాలా కన్వీనియంట్. నేను వాకింగ్ ఎందుకు నో చెప్పానంటే ఎక్సర్సైజ్ అనేది మన కన్వీనియంట్ ప్రకారం మనకి, అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు. నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేశాను, ఏమేమి వర్కౌట్స్ చేసేదాన్ని, నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, సో నేను ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకునేదాన్ని, ఇవన్నీ కూడా నేను నా ఛానల్లో మీకు డే బై డే
పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను నా వెయిట్ లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టూ వన్ వచ్చి ప్రిపేర్ చేసుకున్న వెయిట్ లాస్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ వెయిట్ లాస్ పౌడర్ నాకు చాలా హెల్ప్ అయింది నేను లాస్ అవ్వడానికి. ఆ వెయిట్ లాస్ పౌడర్ చాలా హెల్ప్ అయింది నాకు. అది యూజ్ చేయడం వల్ల కంపల్సరీ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అనేది అవుతారు. సో నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను వెయిట్ లాస్ టిప్స్ అని పోస్ట్ చేశాను. ఎంత తిన్నా మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎందుకు ఉంటున్నాం అంటే, నేను ఈ 53 అనేది ఇప్పుడు కాదు, నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి రన్ చేసుకుని వచ్చాను. వెయిట్ లాస్ అనేది ఎవరైనా అవుతారు, కానీ లాస్ అయిన ఆ వెయిట్ని ఒక మనం అంత కష్టపడి వెయిట్ లాస్ అవుతాము, వెయిట్ లాస్ అయిన అంత కష్టపడి వెయిట్ లాస్ అవుతాము, అంత తగ్గిన తర్వాత తగ్గిన దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో అలా ఎలా మెయింటైన్ చేస్తాం అనేది, ఈజీగా ఎలా మెయింటైన్ చేయొచ్చో నేను మీకు నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒక వీడియో, అది ఒకసారి చెక్ చేయండి. నేను నా ఈ వెయిట్ లాస్లో నేను రోటీస్ తీసుకునేదాన్ని. నేను రోటీస్ ఏ ఫార్మేట్లో అంటే చపాతి ఏ ఫార్మేట్లో చేసుకుని తినేదాన్నో నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను వెయిట్ లాస్ రోటీస్ అని, అది చెక్ చేయండి. అలా చేసుకుని తింటే కనుక డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, నేను రైస్ కూడా తీసుకునేదాన్ని, బట్ రైస్ వైట్ రైస్ బదులుగా ఎక్కువగా బ్రౌన్ రైస్ తీసుకునేదాన్ని. బ్రౌన్ రైస్తో పాటు ఎర్రనొక అంటాం కదా, బన్సిన్ రవ్వ అంటారు, ఎర్రనొక దలియా అంటారు, అది తీసుకునేదాన్ని. నేను వైట్ రైస్ కూడా తీసుకునేదాన్ని. నేనున్న ప్లేసెస్లో పార్టీస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి, నేను వైట్ రైస్ కూడా కన్సూమ్ చేసుకునేదాన్ని. కానీ వీక్లీ వన్స్ అలా పెట్టుకునేదాన్ని వైట్ రైస్. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకునే విధంగా నేను వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఎర్రనొక అంటాం కదా, దీన్ని తీసుకునేదాన్ని. నేను అన్నీ తినేదాన్ని, అన్నీ తింటూ ఒక పర్టికులర్ వెయిట్ అనేది మెయింటైన్ అయింది. సో నేను లాస్ అయిన ఈ వెయిట్, ఇప్పుడు నేను లాస్ అయ్యి నేను మీకు ఈ రిజల్ట్ని చూపించట్లేదు, నేను వెయిట్ లాస్ అయ్యి 1.5 ఇయర్ నుంచి ఒకే వెయిట్ మెయింటైన్ అవుతుంది, మెయింటైన్ అవ్వడంలో సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. మనం వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ లానే చేస్తే మళ్ళీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలా కాకుండా మనం లాస్ అయిన తర్వాత, మనం వెయిట్ లాస్ అయిన తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.